ప్రస్తుత సమాజంలో కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారని సీఐ సాంబశివరావు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు కలిగిరి సర్కిల్ పరిధిలోని మింజమూర్ కలిగిరి కొండాపురం మండలంలో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని మలపరాజువాగు సమీపంలో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా సీఐ సాంబశివరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ బాలకృష్ణ, ఎస్ఐ జంపాణి కుమార్లు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలిగిరి సీఐ సాంబశివరావు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి అటు కుటుంబానికి ఇటు సమాజానికి భారమవుతున్నారని తెలిపారు. అందులో భాగంగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఏరి పారేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఎస్పీ విజయరాజు ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనందరికీ తెలుసు, ఈనాటి యువత మారక ద్రవ్యాలకు బాగా అలవాటు పడిపోయి వారికై వారి జీవితాలు నాశనం చేసుకోవడం, అదేవిధంగా కుటుంబానికి సమాజానికి కూడా భారంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈ సమాజాన్ని కాపాడాలంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి గుట్కాని కానీ, కాంజాని కానీ, కొట్టాని కానీ, ఇలాంటి మారక ద్రవ్యాలని సమాజం నుంచి ఏర్పారేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర గౌరవ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గౌరవ ఎస్పీ గారు శ్రీ విజయారావు గారు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అంతటా కూడా మారక ద్రవ్యాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వింజమూరు నుంచి కావలిపోయేటువంటి రోడ్లో కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను, అదేవిధంగా వింజమూరు ఎస్ఐ గారు, అదేవిధంగా మా కలిగిరి సిబ్బంది, అదేవిధంగా బాలకృష్ణ గారు ఎస్సీబి ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరి సమక్షంలో ఇప్పటిదాకా కూడా ఈ 2 గంటల సేపు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్టిల్ ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించండి, ఇటు పరిధిలో కూడా మా సర్కిల్ పరిధిలో ఎలాంటి మారక ద్రవ్యాల అమ్మకాలు జరిగినా కూడా ఇప్పటికే చాలా కేసులు కూడా ఎస్సీబీ వారు, అదేవిధంగా మేము కూడా జాయింట్ రైడ్ కూడా చేసి కేసులు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా దీని పట్ల నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరైతే శిక్ష అర్హులు అవుతారో వాళ్ళందరూ మనకి కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం అనేది జరుగుతుంది.